ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. వందనాలండి. అంత బాగున్నారా? ఒక గొప్ప దేవుని సహవాసం మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకములో గొప్ప రక్షకుడు, మంచి దేవుడు, జాలి కలిగిన దేవుడు, సత్యవంతుడు, అలాగే మార్గమయ్యున్న క్రీస్తు ప్రభు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం. ఈ లోక పనిపాట్లో పడి లోకంలో పడిపోయి ఆయనకు దూరంగా ఉండకండి, ప్రభుని స్తుతించండి. ఈరోజున ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యమైన మాటను మనం ఒకసారి గ్రహించుదాం. ఒక గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యం చూపే వైఖరి నుంచి వైతొలగి మనము ప్రభు కృపకు అప్పగించుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. విస్తారమైన కృపను మీరు పొందుతారు, మహా విస్తారమైన కృపను మీరు పొందుతారు. ఈ రోజున విస్తారమైన కృపను గురించి, విస్తారమైన దేవుని ఆశీర్వాదం గురించి మనము ఒకటి రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ బాగా సుపరిచితం లేఖనము లోకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుతా చూడండి. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అనేను. ఈ విషయాలు మనం చాలాసార్లు మనం విన్నాం. ఈ మాటల్లో మార్త వైఖరిలో మరొక క్రొత్త కోణాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు దగ్గర రండి, లేఖనాన్ని గ్రహించుదాం. ఈ సమయంలో ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. గొప్ప విషయం. ఆమె పిలిచింది, పిలవగానే వచ్చేశారు ఆయన. యేసుక్రీస్తును మనం ఆహ్వానించాలి. ఆయన పరిశుద్ధుడు. పిలవపెట్టని పేరంటమో సైతాను. యేసు ప్రభు ఘనుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, ఉన్నతుడు, మహోన్నతుడు. ఆయన సృష్టికర్త. మనం ఆహ్వానించాలి, మన హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. అక్కడ రాయబడిన మాటలో ఆహ్వానించబడినప్పుడు ఆ మరియ గురించి, మార్త గురించి ఏమని రాయబడిందంటే, మరియ గురించి ఈమె అని అంటాడు పరిశుద్ధాత్ముడు. చక్క రాస్తాడు చూడండి. మరియను ఈమె ఆయన పాదముల దగ్గర కూర్చుండెను. మార్తనేమో ఆమె అంటాడు. ఆమె అంటే కొంచెం దూరంగా ఉందని. ఈమె అనే మాట దగ్గరగా, దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా. పరిశుద్ధాత్ముడు అలా రాస్తాడు చూడండి. వాక్యమునకు దగ్గరగా పిలిచింది ఆవిడైనా, వాక్యమునకు దగ్గర ఏముంది? ఆమె దూరంగా ఉన్న సందర్భం. అయితే ఈ విషయంలో మన అంశం ఏంటంటే, విస్తారమైన కృప ఆ ఇంటికి వచ్చింది, కానీ ఆమె ఏం చేసిందో చూశారండి. విస్తారమైన పని పెట్టుకుని ఆమె దేవునిని మాట్లాడే విధానము చూడండి. కొంచెం నిలదీసినట్లు మాట్లాడుతుంది. ప్రభువా, నీకు చింత లేదా? నా సహోదరి నాకు సహాయం చేయమని ఎంత పని పెట్టుకున్నాను. ఓ గొప్ప దేవుడు నువ్వు, గొప్ప విమోచకుడువు నీవు, మెస్సయ్యావు, నువ్వు వచ్చావు, ఏదో చేయాలి మేము, కాబట్టి నన్ను పనికి విడిచిపెట్టింది, నువ్వు సహాయం ఆమెకి చెప్పు అని యేసయ్యను నిలదీసినట్లు ఒక డిమాండ్గా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్న మాట, మార్త, నీవు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు. అవును కదండి, సంఘాల్లో మనం చూస్తున్నాం. పిలిచింది ప్రభు దగ్గరికి వచ్చిన వారు అనేక మందిగా వచ్చినప్పటికీ కూడా
ఆయనను విడిచిపెట్టి ఎన్నో పనులు పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. చూడండి, వచ్చిన ఆయన ఎవరు? నెహేమియా గ్రంథములో ఓ మంచి మాట 9:19 ఏమని రాయబడి ఉందంటే, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జించలేదు. ఇంటికి వచ్చిన వ్యక్తి, నీవు నమ్ముకున్న వ్యక్తి, ఆయన ఎవరో చూశారండి, మహా విస్తారమైన కృపగలవాడు. నిర్గమకాండం 34:6 ఇంకేమని రాయబడి ఉంటుందంటే, ఆయన విస్తారమైన కృప సత్యములు గలవాడు అని రాయబడి ఉంటుంది. దేవుడండి, ఎంత దేవుడైనా దయ, కనికరము, కృప, వాత్సల్యము, సత్యము అయ్యున్న దేవుడు మన ఇంటికి వస్తే, నీ ఇంటికి వస్తే చూడండి, విస్తారమైన ఇంకోటి ఏదో ఒక పని పెట్టుకున్న సందర్భం. దీనిలో మనం గ్రహించవలసినటువంటి మాటలు, ఆత్మీయులు చూడండి, చాలామంది మేము ఆత్మీయులు అంటూ ఆదివారం నాడు వారు సొంత పనుల్లో, వ్యాపారాల్లో లాభాన్ని అపేక్షిస్తూ, అదే ఒక పని అనుకుని, అదే ఒక సేవ అనుకుని, ఆరోగ్యం ఇదివరకు లేదు, ఆరోగ్యం వచ్చింది, ఇక ప్రభు పాదస్ అనేది విడిచిపెట్టి ఇక ఆరోగ్యం వచ్చింది కదండి, ఆ పనికి వెళ్ళిపోతున్నారు. ఆదివారము కూడా పోనీ వాళ్ళకి తెలియదా, హెచ్చరించట్లేదా? అయినప్పుడు కూడా వారు పెట్టుకున్నది ఆ విస్తారమైన పని, దానివల్ల ఏం ఎంత నష్టం ఉంటుందో చూసిరండి, దానివలన ఎంతో నష్టం, తొందరపడతాం. చూడండి, తొందరపడి ఈ రోజున చాలామంది తొందరపడి గొడవలోకి వెళ్తున్నారు. కారణము విస్తారమైనటువంటి సంభాషణ. తొందరపడి మ్యారేజ్ చేసుకున్నారు ఒకరు, అలాగే దాని వెన వెంటనే సంవత్సరం కాక మునిపే తొందరపడి డ్రైవర్స్ కూడా తీసుకున్నారు. తొందరపడి ఒక ప్రాంతంలో ఏదో కార్యక్రమం ప్రారంభించారు, దానిని విడిచిపెట్టేంతవరకు కూడా ఒక తొందరపాటు. తొందరపడి చేసే ప్రయత్నాలు ఆత్మీయులకు అది మంచిది కాదు. మీరు ఆత్మీయులైతే తొందరపడటం కాదు, ప్రభు కృప కొరకు కనిపెట్టండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి, కనిపెట్టండి, నిరీక్షించండి, వెయిటింగ్ చేయండి. ప్రయాణం ఉంది, ట్రైన్కి టికెట్ బుక్ చేసుకున్నారు, కొన్ని సీట్లు అందలేదు, 30-40 వెయిటింగ్లో ఉన్నా మీరు బుక్ చేసుకుంటారు. ఆ సమయానికి అది సీట్ సిద్ధమవుతుందని. చూడండి, వెయిటింగ్ ఉండాలి. దేవుడు దర్శనం వచ్చేంతవరకు నువ్వు కనిపెట్టుకోవాలి, దేవుడు మాట్లాడేంతవరకు కనిపెట్టుకుంటానికి ప్రయత్నం చేయాలి. దేవుడి విషయంలో, లోక విషయంలో అన్ని సమృద్ధిగా చక్కగా చేసుకుని దేవుని సేవలోకి వచ్చేసరికి తొందరపడతాను. ఒక సహోదరు ఉంటాడు, ప్రిలరా, పగలంతా పని చేసుకుంటాడు, సాయంత్రం కూటం జరుపుతాడు అనమాట. అడవిడి చాల మీద, ఏళ్ళ మీద అరుస్తాడు, కేకలేస్తాడు, ఇంకా సిద్ధపరచలేదా, ఇంకా డ్రమ్ము సిద్ధపరచలేదా, మైక్ సిద్ధపరచలేదా, చాపలేదా, ఏమనుకుంటున్నారు మీరు దేవుని సేవ అంటే అంటాడు. వాళ్ళు నవ్వుకుంటారు, ఈయనేమో డ్యూటీ చేసి వచ్చాడు, అడవిడికి వచ్చి మనల్నేమో ఒత్తిడి చేస్తాడు, ఆయన పని చేసుకున్నాడు సమృద్ధిగా, ఆ 8 అవర్స్ డ్యూటీ చేసుకున్నాడు, మనల్ని ఒత్తిడి చేస్తున్నాడు, అర్థమైపోట్లా. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఒక విషయాన్ని గ్రహించుదాం. చూడండి, విస్తారమైనటువంటి పని వలన నష్టము కూడా ఉంటుంది. దానిలో ఒక మాట చెబుతా చూడండి, ఆదికాండములో 14:10 ఓ చక్కని మాట, ఓ మంచి మాటను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏమనంటే చూడండి, ఇక్కడ ఆ సిద్ధిములోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను, సుధోమ గుమోరాల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయి. దీనిలో ఒక మాట మీరు గ్రహించండి, సుధోమ రాజులను ఇంకొక రాజులను యుద్ధం చేసే కాలం వచ్చిందండి, యుద్ధం జరుగుతుంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదా. మానవ జీవితం ప్రారంభించిన తర్వాత యుద్ధము లాంటిది. చదువుతాడు, చదువులో ఒక పోరాటము, యవన కాలం వస్తుంది, యవన కాలంలో ఒక పోరాటము,
యవనచ్చల మీద ఒక పోరాటము, ఉద్యోగం వచ్చినప్పుడు దాని కొరకు మరణం మరణించేంత వరకు కూడా మనుషుడు ఒక పోరాటము. చూడండి, ఆ సిద్ధిము లోయలో యుద్ధం జరుగుతుంది. యువతలో ఒక రాజులు, ఒక ఐదుగురు రాజులు, అవతల ఒక రాజులు, నలుగురు రాజులు యుద్ధం చేస్తున్నారు ఒక లోయలో. అదొక లోయ అనుభవం. ఎలా లోయ అనే లోయలో దావీదు గొల్యాతు యుద్ధం జరిగింది. అది ఒక లోయ. చూడండి, ఇది సిద్ధిము లోయ. ఇక్కడ యుద్ధంలో ఏం జరిగిందంటే, అక్కడ పదవచనంలో మనం చూస్తాం ప్రియులరా, ఏమని రాయబడుతుందంటే, అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సిద్ధిము లోయలో మట్టి కీలు గుంటలు ఉండుట చేత చాలామంది అతులయ్యారు. అక్కడే ఒక మంచి ప్రవచన వాక్యం ఉంటుంది, శేషించిన వారు కొండలకు పారిపోయారు. అంటే ఈ లోకములో చూడండి, మట్టి గుంటలు, పాపముతో కూడినది లోకము, గుంటలు అనే మాటలు చాలా అనుభవాలు ఉన్నాయి. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. అంటే పరులను, పరుల ఆస్తి, పరుల మనుషులను, పరులది నువ్వు ఆశిస్తున్నావంటే నువ్వు ఒక గుంటలో పడుతున్నావు. అది ఒక గుంట. యేసుప్రభు వారే చెబుతాడు, ఎవరిదైనా ఒక గొర్రె గుంటలో పడితే దాన్ని పైకి తీయడా. అది లేవనెత్తబడేటువంటి అనుభవం, పాపములోంచి లేవనెత్తబడే అనుభవం. బాగా గమనించండి, ప్రభువారు చెబుతారు ఇంకొక మాట, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపితే, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపితే వాళ్ళిద్దరూ గుంటలో పడతారు. పరలోక రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, దేవుని రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది, పరలోకం అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకడు అంటాడు, ఒరే పరలోకానికి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే, ఆ మోక్షము రంభ, ఊర్వశి, మేనక, తిరుత ఇట్లాంటివి అట్లా ఉంటాయి అనుకుంటున్నారు. అట్లా చూపించి ఆ రీతిగా ఆరాధన జరిపించి అట్లా నడిచే ప్రతివారు, నడిపించిన వాడును నడిచేవాడు కూడా గుంటనే ఆ పాపంలో పడి నరకానికి వెళ్తారు. అంతే కదా వాక్యం చెలవిస్తుంది. చూసారండి, ఇక్కడ యుద్ధం జరుగుతుంది సిద్ధిములోయలో. అది మానవ జీవితం, ఈ లోకం అది. చాలా గుంటలు ఉన్నాయి ఇట్లాంటి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది మట్టి కీలు గుంట, అది అతుక్కుంటుంది, పాపము నిన్ను పట్టుకుంటుంది. అది చిన్నదే కదా అనుకోవచ్చు, అది నిన్ను పట్టుకుంటుంది, అది దానికి జిగురుంది. శేషించిన వారే తప్పించుకుంటారు. అక్కడ రాయబడిన మాట మీరు చదువుకోండి, శేషించిన వారు తప్పించబడతారు. దేవుని చేత శేషించబడినారు. చూడండి, అక్కడ ఆ యుద్ధములో అబ్రహాము ఎంటర్ అయ్యారు, లోతు కూడా చెరపట్టబడ్డాడు, చెరపట్టబడ్డాడు, శేషించబడ్డాడు. కాబట్టి అబ్రహాము అనే ఒక దైవజనుడు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్న ఆయన వెళ్ళి విడిపించెను. ఇది మనం నేర్చుకోవలసిన గొప్ప మాట. ఆ పాపము, ఆ గుంట, ఆ బంక మన్ను, ఆ బురద, ఆ శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైన జీవితం ఎలాంటిదంటే, ఎంతటిదంటే అది విస్తారము అని అన్నాడు. చూసారండి, విస్తారమైన పని మరి మా మార్తముకుంది, విస్తారమైన లోకపు ఆశలు ఆ ఈ లోకములో, యుద్ధం యుద్ధభూమిగా ఉన్న ఈ లోకంలో ఉన్న వారికి ఉంది. ఏదో ఒక గుంట, ఏదో ఒక పాపము, ఏదో ఒక అలవాటు, ఏదో ఒక అక్రమము, ఏదో ఒక దాని గుంటలో ప్రతి మనుషుడు ఉన్నాడు. ఏదో ఒక వైఖరులు, ఏదో ఒక దాని చేత పట్టుబడి ఉన్నాడు. ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగంలో లంచం అనే దానిలో పడి ఉన్నాడు. కొన్ని కొన్ని ఫ్యామిలీల్లో, కొన్ని కొన్ని వ్యవస్థల్లో, ఆఫీసుల్లో చక్కగా ప్రభు నమ్ముకున్నటువంటి ఒక స్త్రీ, ఒక వ్యక్తి చక్కగా ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ కూడా బోలేని గుంటలు ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని ఊపులు ఉన్నాయి, జిగట మన్ను ఉన్నాయి, ఆకర్షించే మాటలు, ఆకర్షణలు ఇవన్నీ. ఆమె అక్కడి నుండి తప్పించబడటానికి బహు ప్రార్థన చేసుకుని, అక్కడ లాభదాయకమైనటువంటి అవసరతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి తప్పించబడింది ఆ సహోదరి. అది అది గుంట ఊబి, అక్కడ ఉన్న ప్రతి మాట ఆకర్షణీయమైనది, అది ఉచ్చులో లాగేది, ఆ అపాయకరమైనటువంటి దానిలో
నడిపించేదని గుర్తించింది ఆ సహోదరు. నా పవిత్రతను కాపాడుకోవాలి, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, నేను రక్షించబడ్డాను. స్నేహం అనేటువంటి బుచ్చు స్నేహంతో ప్రారంభమయ్యి ఎక్కడికో వారి యొక్క జీవిత ముగింపు. అది సిద్ధిములోయ, అదే ఈ లోకము. ఈ లోకములో ఒక పాపం అంటే ఒక రకము కాదు, అనేకమైన. అక్కడ రాయబడిన మాట అంటే అక్కడ మట్టి కీళ్ళు గుంటలు ఉండేను ఆ లోయలో. లోయే అది, ఆ లోయలోనే ఎన్నో గుంటలు. ఏదో ఒక గుంట జిగట మన్నుతో అపాయకరమైన పాపంతో మనుషుడు పట్టబడి ఉన్నాడు. ఈ పూట మీరు ఏ గుంటలన్నా ఉన్నారా? ఆ గొర్రెను పైకి లేపినట్టుగా క్రీస్తు ప్రభు అక్కడే పైకి లేపువాడు. ఆమెన్. ఇంకెవరు లేపలేరు, అది ఎవరు వల్ల కాదు. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు. ప్రభు అంటాడు, ప్రిలరా, ప్రభు అంటాడు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా అన్నాడు ప్రభు. మేము నీతిమంతులు అనబడిన వారి కొరకు నేను రాలేదు ప్రభు అన్నమాట. మరి ఎవరు రోగి? చూడండి, నేను రోగిని అనే వ్యక్తి ఎవరు? మేము నీతిమంతులు అనబడిన వ్యక్తులు ఎవరు? ఆలోచన చేయండి. నేను పాపిని అని ఎవరైతే గుర్తిస్తారో, ఇది నా, నేను చేసింది పాపము, నా ఇది పాపము, అది ఏ వ్యవస్థలో పనిచేసినా ఇది అక్రమము, ఇది మంచిది కాదు, ఇది దోషము, నా మనస్సాక్షి చెబుతుంది ఇది పాపము అని, నేను పాపిని అని ఎవరైతే గుర్తిస్తారో వారికి యేసుక్రీస్తును కనుగొంటారు. అందరు కాదు, ఆమెన్, అందరి వల్ల కాదు అది. నేను పాపిని, నన్ను విడిపించు, పాపం నుంచి తప్పించువారు ఒకే ఒక్కరు అని తెలుసుకోగలిగిన వారు ఎవరంటే నేను పాపిని అని గుర్తించువారు. ఈరోజు నన్ను ఆ గ్రహింపు కోల్పోయినప్పుడు ఈ లోకం అనే దానిలో విస్తారమైన మట్టి కీలులోను పంజా ఏదో ఒక గుంటలో ఉండి నేను బిజీగా ఉన్నాను, ఏదో ఒక పాపం చేత పట్టబడి నాకు ఖాళీ లేదు, నాకు టైం లేదు, గుడికొచ్చే టైం లేదు, ప్రార్థించే టైం లేదు, జీజస్ని వెంబడించే టైం లేదు, బైబిల్ చదివే టైం లేదు, ప్రార్థించే టైం లేదు అంటారు. అవునండి, ఇడ్లీ తినే టైం ఉంది కదా, కాలకృత్యాలు తీర్చుకునే టైం ఉంది కదా, నిద్రించే టైం ఉంది కదా, అన్నిటికీ టైం ఉంది, నీకేమి లేదు, ఏదో గుంటలో ఉన్నావు, ఏదో కీలు, మట్టి కీలు, పాపమైన గుంటలో ఏదో ఉంది, అది నిన్ను అణిచిపెడతా ఉంది. కనుకనే ఏ స్థితిలో ఉన్నా పైకి లేపువాడు క్రీస్తు ప్రభు. లోతుని, శేషించబడిన వారిలో ఉన్న ఒక లోతుని అబ్రహాము ఆ రాజులను జయించి సంహారము చేసి లోతుని విడిపించి, అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు పాపలు ఉన్న ప్రతి వారిని విడిపించి నడిపించువాడు. కాబట్టి మన అంశంలో మార్తండి మంచి సహోదరి పిలిచింది, ఏదో చెయ్యాలి. యేసుప్రభుని ఆహ్వానించింది, ఆయన వచ్చారు, ఆయన మహాకృపగల దేవుడు. నెహెమ్యాలు మనం చదివేంగా ఎడారులు ఇశ్రాయేలీలు ఆ విధంగా ఐగుప్తు దేశంలోంచి ఎడారులు పడినప్పుడు, అరణ్యములు పడినప్పుడు మహావాత్సల్యము, మహాకృప వారికి చూపించి వారి మధ్యన ఉండి నడిపించిన దేవుడు. ఆ మాటలు అక్కడ రాయబడినాయండి. వారిని కాపాడారు, వారిని విసర్జించలేదు. ఆ వాక్యం చలవిస్తున్నమాట. అంత మహావిస్తారమైన కృపను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాము? దేవుని ప్రియులు, ప్రభు పిల్లలు, ఆలోచన చేయండి. నాకు ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉంటారు కొందరు. బాగోపోతే, నష్టం వచ్చినప్పుడే, మిగిలిన రోజుల్లో వాళ్ళు ఎప్పుడు చేయరు. ఒకవేళ నేను ఈ వారంలో ఆరాధన రాలేదని ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తరండి. ఎంత దుఃఖం అనిపించుద్దో. బాధలు ఉన్నప్పుడు, అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాను, మన మీరు ఫోన్ చేశారు, మీరు వచ్చారంట, నేను లేను, తీయటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నిర్లక్ష్యం చేసేది మహావిస్తారమైన కృపకు దూరం అవుతున్నావు. కృప నేనేం చేస్తుందో చూశారండి. యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు అంటే కృపామయుడు. దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే చూడండి, ఈ దేవుడు ఉంటే నీకు ఎంత బరువైనా, బరువాటి సమస్య అయినా తేలికగా ఉంటుంది కదండి. కృప, నా కృప నీకు చాలును అని పౌలు గారితో, దైవజనుడైన పౌలు గారితో ప్రభు అనలేదా?
ఏదో ఒక మరణకరమైన ముళ్ళు లాంటిది, బాధకరమైన ముళ్ళు లాంటిది, కదిలితే మెదిలితే గుచ్చుకొని బాధ కలిగించే ముళ్ళు అతను ఆయన శరీరంలో ఉన్నప్పుడు నా కృప నీకు చాలునన్నాడు. అది ఒక బరువు అనిపించదు, బాధ అనిపించదు, అది నీకు మరణం అనిపించదు, అది కృప కదండి, అది కృప. కోర్టు సమస్య నీకు బరువు అనిపించదు, అది నీకు తేలికగా ఉంటుంది. రోగ సమస్య, కుటుంబ సమస్య, పోషణ సమస్య నీకు బరువని ఎందుకు అనిపిస్తుంది? కృపకు దూరంగా ఉంటున్నావు. అది ఏసయ్యను పిలిచావు, మంచిది, సంతోషం. పిల్లరా, మార్తమలా వలె మీరు కృపకు దూరం కాకండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరియా ఈమె అని రాశాడు పరిశుద్ధాత్ముడు. మార్తన అంటాడు అక్కడ, ఆమె అని రాస్తాడు. అదుగో ఇదిగో అన్నదని తేడా లేవండి. అదుగో అంటే దూరము, ఆమె అదుగో అక్కడ ఉంది దూరం, ఈమె ఇదిగో ఇత్తడండి అంటే దగ్గర. వాక్యమునకు దగ్గరగా, ఆత్మకు దగ్గరగా, నడిపింపుకు దగ్గరగా, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఆ దానికి దగ్గరగా, వాక్యమునికి దర్శనంలో వస్తే ఆ దానికి దగ్గరగా జీవించడం నేర్చుకోనండి. అది నీకు క్షేమాన్ని ఇస్తుంది. రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తా చూడండి. 101వ కీర్తన 2వ వచనంలో ఓ మంచి మాటని మీకు జ్ఞాపకం చేయదలిచాను. దీనిలో రెండు మాటలు మీకు చెప్పదలిచాను. ప్రియమైన వారులారా, ఈ సమయంలో 101వ కీర్తన అదేమి చూడండి. 2వ వచనంలో దావీదు కీర్తన, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. ఈ మాట వినండి, నీవు ఎప్పుడు నా ఇంటికి వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. మార్త మరియలు ఇంటికి వచ్చారు ప్రభు. మహాకృప, కృపావాత్సల్యము, విస్తారమైన కృప ఆ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి కూడా యేసుప్రభు నమ్ముకుంటున్నామంటే విస్తారమైన కృప దగ్గరికి వచ్చావు, కృప దగ్గరికి వచ్చారు. ఇప్పుడు దావీదు ప్రార్థన చూడండి. ఈ కీర్తనకారుడు ఆయన అంటారు, ఆ దావీదు గారు ఆయన అంత భక్తి కలిగిన వారండి. ఆయన అంటాడు, నీవెప్పుడు నా ఇంటికి వచ్చేదవు, నేను నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. చాలా మంచి మాట కదండి. యేసుక్రీస్తుని విశ్వసించిన మీరు రెండో మాటలు చూడండి, యథార్థమైన ఇల్లుగా ఉంటుందంటారా? ఆ ఇంటికి వెళ్తేనేమో, మార్తింటికి వెళ్తేనేమో తొందర తొందర తొందర, ప్రార్థనకు తొందరే అండి, ప్రతి విషయంలో తొందర పడిపోయింది. ఇప్పుడు చూడండి, రెండు మాటలు మనం ఒక మాట చదువుతూ ఉన్నాం. ఈ ఇల్లు గురించి నేను చెప్తున్న మాట ఏంటంటే, నా ఇంటికి ఎప్పుడు వస్తావు ప్రభువా? నేను మంచి మంచి భోజనాలు పెడతాను, లేకపోతే ఈ చేస్తాను ఈ చేస్తాను. రాజుగారి ఇల్లు కదా అని అనలా. ఏమంటారంటే ఆయన, నేను నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుంటాను. యథార్థవంతుల ప్రార్థన అంగీకారం. యథార్థవంతులంటే దేవునికి ఇష్టం. దేవుడు కోరుకునేది యథార్థతను కోరుకుంటాడు. దేవుడు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించేవాళ్ళు ఆయనకు కావాలి. మరియవలే అన్నిటిని విడిచిపెట్టి ఆయన పాదముల దగ్గర ఆయన సేవను గుర్తించేవాళ్ళు కావాలి. మన పనులన్నీ ముగించుకుని తర్వాత దేవుని పని చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా అట్లా ఉన్నారమ్మా, ఒకసారి ఆలోచించేయండి. నీ సొంత వాటిని ఎక్కువగా ప్రేమించటం, దేవుని పనిని తక్కువ చేయటం. ఈ దావీదు ఆలోచన చూడండి. ఈయన గారు ఈయన రాజుగారే కదా. ఈయన ఏమంటాడు, నా ఇంటికి యథార్థ హృదయంతో ఎప్పుడు వస్తావో, నేను యథార్థ హృదయంతో నడుచుకుంటాను. యథార్థత ఉందా? ఆసక్తి ఉందా? ఆత్మీయ జీవితంలో ప్రార్థన శ్రద్ధ ఉందా? దేవుడి పనిలో వెనక పెడుతున్నారా? తొందరపడుతున్నారా? తర్వాత చూద్దాం అనుకుంటున్నారా? ఆరాధనలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. టీవీలో వాక్యం వింటున్న మీరు బాగా గ్రహించండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు, కొంతమంది ఆదివారం మాత్రమే ఆరాధనకి వెళ్తారు. దూరమైన వెళ్ళేది అందుకని వాళ్ళు దేవుని సన్నిధి దగ్గరగా ఉండాలని చాలామంది కోరుకోకుండా దూరమైన మా సహవాసం అండి అంటారు. దూరం మంచిది అది, కానీ
వాళ్ళు సన్నిధికి దూరం పెట్టి వాళ్ళు కొన్ని దగ్గర పెట్టుకుంటారు, యథార్థత లేని గృహాలు. చూడండి, మంచి గొప్ప పరివారముతో యాకోబు వస్తున్నాడు, లాభాని ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు. యాకోబు మీద ఆది కాండం 27:28 కూడా మంచి వాగ్దానం ఉంది, తండ్రి ఆశీర్వాదం ఉంది యాకోబు మీద. ఏమంటే ఆకాశపు మంచుతోను భూసారముతోను విస్తారమైన ధాన్య ద్రాక్ష రసముతో దేవుడు నీకు ఆశీర్వాదం అనుగ్రహించును అనే మాట మనం చూస్తాం. ఆయనకు ముందే ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు నిజంగానే చూడండి, ఆది కాండములో 27:28 తన తండ్రి ఇస్సాకు దీవెన ఫలించింది. ఇప్పుడు ఆ ఫలముతో వస్తున్నాడు ఎవరు? యాకోబు ఆ ఫలంతో వస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎట్లా ఉంది అని అంటే, ఒక వాక్యం చూద్దామా. ఆది కాండము 31 చూడండి, 34 చదువుతున్నా. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాభాను ఆ గుడారమంతటను తడివి చూచినప్పటికీ అది దొరకలేదు. ఆ ఇంట్లో యథార్థత లేదు, దొంగ సామాగ్రి ఉంది, కానిది ఉంది, అవసరం లేనిది ఉంది. అది అవసరం ఆ వారికి? రాహేలు అంటే అంత ప్రేమ తన భర్తకి? తన భర్తకి చూడండి, దాచేది పాపము కదా. అది ఏదైనాను, మాట అయినను చూడండి, తన భర్త చొక్కా జేబి తనదే అయినను ఎంత డబ్బు తీసుకున్నాం అనేది కూడా చెప్పటం అనేది యథార్థత. రాహేలు చూడండి ఎంత అందము, ఎంత ఆకర్షణీయము, ఎంత సౌందర్యము. ఆ దినాలలోని బ్యూటీ పార్లర్ లేకపోయినా అంత సౌందర్యం కలదు. యాకోబు ఎంతో ప్రేమించాడు ఆమెని, ఆ ఆకర్షణకి 7 కొలువు చేశాడు. ఆ దినాల్లో బ్యూటీ పార్లర్ లేవు, అద్దకాలు లేవు, అయినను ఆమె అందమైన వ్యక్తి. కానీ దాని చాటునున్నది ఏంటి? తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక విగ్రహము, దానివల్ల ప్రయోజనమేముంది? అది నీకు ఆకలి తీర్చుద్దా? ఒక వాగ్దాన భూమికి వెళ్తున్నావు, సమృద్ధి కలిగిన ఆశీర్వాదం మహాకృపలోనికి వెళ్తున్నావు, కృపామయుని నువ్వు ఆకర్షిస్తున్నావు, అవి ఎందుకండి? తనకు దారి లేదు మెడకో డోలని, తన దూరటానికి బెజ్జము లేదంట, మెడకు డోలు తగిలించుకుంటే అది ఎట్లా పడతారు? ఆత్మీయ జీవితంలో గమనించండి ఒకసారి. అందుకొరకే ఆ ఇంట దావీదు అన్న మాట అయితే, నేను యథార్థంగా ఉంటాను. రాహేలు విషయంలో చూస్తే కొంతమంది గృహాలలో యథార్థత లేదు, స్త్రీలలో యథార్థత లేదు, వాళ్ళు పనిచేసే ఆఫీసులో యథార్థత లేదు, వారి సంపాదనలో యథార్థత లేదు. ఇంకో మాట చెప్పనండి, మాట్లాడే మాటలో యథార్థత లేదు, సంభాషణలో కూడా యథార్థత లేదు, తన స్నేహితులతో చెప్పిన, తల్లిదండ్రులతో చెప్పిన యథార్థత లేదు. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా మీరు నడుచుకోండి. దేవుడు గొప్పవాడు, మహాకృపగల దేవుడు. మరియ ఇంటికి వచ్చాడు, మహాకృపగల దేవుడు మార్త ఇంటికి వచ్చాడు. తొందరపడి ఆమె ఎంతో కొంత కోల్పోయినట్టు మనం చూస్తాం. అలాగే దేవుని బిడ్డలైన మనము, ఈ లోకము చూడండి, సిద్ధిము లోయ లాంటిది, మట్టి కీళ్ళు గుంటలు కలిగినటువంటి పరిస్థితి. ఏదన్నా పాపంలో పడితే అది నిన్ను పట్టుకుంటుంది, నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి నిన్ను పైకి తీసి యేసుక్రీస్తుని ఆరాధించి ప్రభుని కనపరచండి, కృపను పొందండి. అట్టి దీవెన మీ అందరికి అనుగ్రహించబడుగాక, అట్టి ఫలం మీరు పొందుదురుగాక, అట్టి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుగాక. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.